టీడీపీ ఎంపీ కేసినేని నానిపై విమర్శలు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడే అర్హత నానికి లేదన్నారు. కేసినేని ట్రావెల్స్ పేరుతో ఎంతో మందిని రోడ్డును పడేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పూర్తి శాతం విజయడంక మోగిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిద్రమత్తు వేసి ఇంటికి ఏదో పాంప్లెట్ ఇచ్చి ఇక్కడ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి కేసు గురించి మాట్లాడు. మొట్టమొదటగా నువ్వు నీ కేసులేని ట్రావెల్స్ లో ఎంతమందిని ఎంప్లాయీస్ ని మోసం చేశావు. నువ్వు అమరావతి రాజధాని వస్తే ఉద్యోగాలు వస్తావని చెప్పి నువ్వు ఎంపీగా ఉండి నువ్వు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టిన దొంగవి నువ్వు. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. పనికిమాలిన మాటలు మానేసి నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గాని కేంద్రం నుంచి ఏదైనా జిల్లాలకు గాని వాటి గురించి మాట్లాడు తప్ప దిక్కుమాలిన మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి మాట్లాడతావా? నీకు అసలు అర్హత ఉందా మాట్లాడడానికి? పనికిమాలిన అడివి కొన్ని వందల మంది నువ్వు వాళ్ళ పనిచేసే కార్మికుల రక్తాన్ని తాగినోడి నువ్వు. నువ్వు ఈరోజు పేద ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా కనబడుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ అని పగటి కళ్ళకు అంటున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర వ్యాప్తంగా కూడా 64 డివిజన్లో కూడా విజయడంక మోగించబోతుంది. చివరికి కేసీఆర్ నాని కూతురు కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోవడం ఖాయం. దీంట్లో ఎటువంటి వాళ్ళు ఏంటంటే ఏదో పెద్ద పెద్ద రాష్ట్రానికి నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. ముందర నీ డివిజన్ లో చూసుకో, నీ డివిజన్ లో నీ కూతురు ముందర గెలుపొందులో చూసుకో.